దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పథకాన్ని పెన్షన్ పథకాన్ని ప్రజల వద్దకే వెళ్లి అందించాలని ఆదేశాలతో గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగరెడ్డి ఆదేశాల మేరకు తేదీ 1/5/2020 శుక్రవారం ఉదయం 5 గంటల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుకా పథకంలో భాగంగా 76వ వార్డు వైఎస్ఆర్సిపి అభ్యర్థి దొడ్డి రమణ ఏపీడి రజనీ గారితో కలిసి అన్ని గ్రామాల్లోని ఉదయాన్నే 5 గంటలకు ఫంక్షన్ లో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీధి ప్రతి ఒక్కరికి ఎవరు జరిగిందో తెలియజేస్తున్నాం. అలాగే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఇంత పరిస్థితుల్లో కూడా కరోనా పరిస్థితి కూడా వాళ్ళు సిడిఓ మేడం గారు అలాగే సిఓ వాలంటీర్స్ కూడా వాళ్ళు ప్యానల్ చెగించి అందరూ కరోనా చేసి భయపడిన సందర్భంలో కూడా ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ తిరిగి వాళ్ళు చేసిన కృషి ఇంకా అమోఘం మనం ఆ విషయం చెప్పలేము. అలాగే పోలీస్ సంస్థ కూడా చాలా కష్టపడుతున్నారు, ఇన్ని రకాలు కష్టపడుతున్నారు. అట్టడు పేద వర్గాల కోసం ఆశయాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ఏదైతే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చినారు వారికి సాయం చేసిన నాగిరెడ్డి గారికి యువనాయకులు వంశీరెడ్డి గారు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్నారనే కూడా వీళ్ళు చూస్తున్నారు. ఈ వ్యవస్థ బాగా చక్కగా పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను పెట్టడం చాలా ఆనందయకంగా ఉంది అని తెలుపుతూ కొద్దిగా కొద్దిగా ఓకే ఓకే